49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కేతమండ్ల వెంకటేశ్వర్లు కేసులో అదిరిపోయే ట్విస్ట్. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే స్క్రీన్ ప్లే రచించిన పోసయ్య తనను హత్య చేశారని నమ్మించే కథకు డైరెక్టర్ పోసయ్య అని నిర్ధారణ. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం హత్యకు గురైనట్టు నాటకానికి తెరతీసిన పోసయ్య. పొంతనలేని సమాధానాలతో పోలీసులకు దొరికిపోయిన పోసయ్య. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత వీరంపాలెం గ్రామంలో 26వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి కేతమల్ల గంగారావు పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఒక 2 టీమ్స్ ఫామ్ చేశాము. మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బిలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము. బట్ మా ఇన్వెస్టిగేషన్లో తర్వాత తేలిందని ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనీషియల్గా ఈ వెంకటేశ్వర అనే అతను పొలానికి ఆ ఉదయం వచ్చే క్రమంలో ఒక 3 పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడిమిగొయ్యవద్ద తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు. బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీన్ అనే పర్సన్ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఫ్రెండ్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి ఏత్రి ఎవరు హుకుంపేటకు చెందిన తలారి సుబ్బారావు, మారంబూడికి చెందిన చిన్ని వీళ్ళిద్దరూ, అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు ఈ నలుగురు తీసుకు ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు 2 మంత్స్ క్రితం ఒక ఎల్ఐసి బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే 20 లాక్స్ వస్తుంది, ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే 40 లాక్స్ వస్తుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే 40 లాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ బాడీని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు. ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సిఐ అనపత్తి, ఎస్ఐ రంగంపేట, అదర్ స్టాఫ్ను కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగిందండి. ఎస్, ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తామండి. ఈరోజు ఎస్, అది ఏంటంటే ఇతను ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ ఉందో అతనికి కాల్ చేశారు. అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి. అది కూడా 1 ఆఫ్ ద ఇన్పుట్ అనమాట, అది రాంగ్ అని చెప్పి. బయట మొబైల్ తీసుకున్నాడు అక్కడ వేరే వాళ్ళ మొబైల్తో, వేరే ఎవరైతే అక్కడ పడేశారని చెప్పాను కదా పిడిమిగోయలో, అక్కడ ఉన్నవాడి మొబైల్తో ఈ దీనికి చేయడం జరిగింది అనమాట. ఈ పర్సన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఏదైతే బొమ్మూరు పరిధిలో ఒక శవ ఈ శ్మశాన వాటికి దగ్గర ఆల్రెడీ నార్మల్గా చనిపోయిన వ్యక్తిని వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది పలానా ఎవరు ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి ఇది చెప్పండి. ఇది ఏం చేశారంటే ఇదంతా కూడా వీళ్ళు 25వ తేదీ నైట్ చేయడం జరిగింది. 25వ తేదీ నైట్ చేశారు, 26 మార్నింగ్ అక్కడ ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతా కూడా 25 నైట్ జరిగింది. థ్యాంక్ యూ.